హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. ప్రభుత్వ పరిపాలన తీరు ఆ ఒక్క జర్నలిస్టుకు నచ్చితే చాలా, పబ్లిక్కు నచ్చకూడదా? ఆ ఒక్క జర్నలిస్ట్కి సమయానికి తనకు రావాల్సిన ఆమ్యామ్యాలు వచ్చేస్తే సరిపోతుందా? మరి పబ్లిక్ పరిస్థితి ఏంటి? ఇవాళ ఆ జర్నలిస్టు మీ అందరికీ తెలిసిన జర్నలిస్టే, నేను పేరు చెప్పను, మీకు తెలుసు. ఆ జర్నలిస్టు ప్రతిరోజు ప్రతిపక్షాలను విమర్శిస్తాడు, కానీ ఏ ఒక్కరోజైనా ప్రభుత్వ పరిపాలన ఇలా ఉంది, అలా ఉంది, అసలు ఏం బాగలేదు అని ఒక్కరోజైనా అంటున్నాడా? ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు మద్దతుగా ఉండే చాలామంది జనాలు ఉంటారు. ఆ రెండు పార్టీలకు మద్దతుగా ఉండే జనాలు ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, కానీ న్యూట్రల్గా ఉన్న పబ్లిక్ కూడా ఇవాళ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటే ఇప్పటికి కూడా ఆ జర్నలిస్టుకు అర్థం కావట్లేదా? అన్నీ అర్థమవుతాయి, అన్నీ తెలుసు, అయినా కూడా ఆ జర్నలిస్టు ప్రభుత్వానికి మద్దతుగానే, ప్రభుత్వం ఆహో ఓహో సూపర్ అనే విధంగానే రోజు వీడియోలు పెడుతూనే ఉంటాడు. ఏ ఒక్కరోజు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక్క వీడియో అంటే ఒక్క వీడియో పెట్టడు, చెయ్యడు, విమర్శించడు. కారణం, ఆయనకు వచ్చేవి ఆ పనికి ఆహారం పథకం కింద నెల వచ్చే ఆ రెవెన్యూ ఆగిపోతుంది. కాబట్టి ఆ జర్నలిస్టు పొద్దాక ప్రతిపక్షాలని ఎండగడతా ఉంటాడు. నాకు తెలిసిన చాలామంది జర్నలిస్టులను చూశాను. చాలామంది జర్నలిస్టులు ఎప్పుడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడతారు, ప్రభుత్వం ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండని విమర్శిస్తారు. కానీ అదేంటో విచిత్రంగా ఈ జర్నలిస్టు ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఇలా ఉండాలి, ప్రతిపక్షాలు అలా ఉండాలని నొక్కి చెప్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా కూడా మనోడు కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. కారణం ఏంటయ్యా అంటే నెలనెల ఆమ్యామ్యాలు సమయానికి అందుతాయి కాబట్టి. అయితే ప్రభుత్వంలోని చాలామంది పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ డిజిటల్ మీడియా, కంప్లీట్గా సోషల్ మీడియాను చూసుకునే ఓ పెద్ద ప్రభుత్వానికి సలహాదారుడి కొడుకుతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఆ పెద్ద మనిషి సూచనలు సలహాలకు అనుకూలంగా వీడియోలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అయితే ప్రజలు కోరుకుంది ఇది కాదు. నిన్ను గుడ్డిగా నమ్మారు, నువ్వేదో న్యూట్రల్గా ఉండే జర్నలిస్టు, నువ్వు చెప్పిందే వేదం నిజం అనుకొని నమ్మి 2019లో ఒకసారి తప్పు చేశారు. ఈసారి కూడా జనాలను అలాగే నువ్వు నమ్మిస్తూ జనాలు ఏదో గొర్రెలు అనుకునే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. కాదు, ఇవాళ నీ నిజస్వరూపం తెలిసిపోయింది. నువ్వు ఏ పార్టీకి కొమ్ము కాస్తున్నావో, ఏ పార్టీ ఇచ్చే ఆ చిల్లరకు లాలూచి పడుతున్నావో అందరికీ తెలుసు. ఇవాళ ముఖ్యమంత్రి అయిన ఆ వ్యక్తి పాదయాత్రలు, ఓదార్పు యాత్రల పేరుతో జనాల్లోకి తిరుగుతూ నేను అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తాను అని చెప్పేసి మాట్లాడినప్పుడు జనాలు ఒక్క ఛాన్స్ ఇస్తే పోలా అని చెప్పేసి వన్ సైడ్గా ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత జనాలు ఆశిస్తారు. ఎందుకంటే మనం అధికారంలోకి రాకముందు ఇచ్చిన బిల్డప్ మామూలుగా లేదు, అసలు రోడ్ల మీద నూనె పోస్తే ఎత్తుకోవచ్చు అనే విధంగా మీరు చెప్పారు ఆ రోజున. కానీ చూస్తే రోడ్లకు గుంతలు, అడుగడుగున ఇబ్బందులు, మీరేదో అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తారు, అభివృద్ధి బాటలో ప్రయాణం చేస్తుంది రాష్ట్రం, ఇక మా పిల్లలు జేబుల్లో డబ్బులే డబ్బులు, ఉద్యోగాలే ఉద్యోగాలు, మా ఇంట్లో అసలు తిండికి ఇబ్బంది పడకుండా, ఉద్యోగానికి ఇబ్బంది పడకుండా, అసలు జనాల జీవితాలు అప్పట్లెప్పుడో చెప్పుకున్నట్టు నవరత్నాలు, మీరు చెప్పిన నవరత్నాల్ని రోడ్ల మీద పోసి అమ్ముకునే పరిస్థితికి వస్తుంది. అంటే నవరత్నాల్ని రోడ్ల మీద తూకంలో అమ్ముకునే ఒక అద్భుతమైన పరిపాలన రామరాజ్యం కనిపిస్తుందని మీరు ఇచ్చిన బిల్డప్కు జనాలు నమ్మి వన్ సైడ్గా ఓట్లేస్తే మీరు వచ్చిన తర్వాత నరకం చూపిస్తున్నారనేది ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా ఉండే జనాలు చెప్పేది కాదు, న్యూట్రల్గా ఉండే జనాలే చెప్తున్నారు. అయినా కూడా ఏ రోజున కూడా ఈ జర్నలిస్టు సస్యమీర కూడా ప్రభుత్వాన్ని ఎత్తి చూపించాడు. ఇవాళ ఆయన ప్రతిరోజు చెప్తూ ఉంటాడు ప్రతిపక్ష పార్టీలైన ఆ రెండు పార్టీలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం చిన్నపిల్లల సభలో ఇతర పార్టీల అధినాయకుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడవచ్చు, అది మాత్రం కరెక్టే. కానీ ప్రతిపక్ష నాయకుడు మాత్రం ఆవేశంతో ఆవేదనతో గొంతు చించుకొని రోడ్ల మీద తన ఆవేదన వెళ్ళగక్కితే అది మాత్రం నీకు అరుపులు కేకల్లా కనబడుతూ ఉంటాయి. అంటే ఇతనికి తెలుగు మాట్లాడక రాకపోయినా పేపర్ చూసి చదివినా కూడా నీకు అద్భుతంగానే కనబడుతుంది. ఎందుకంటే ఆయన తెలుగు మీడియం చదువుకోలేదబ్బా, ఆయన ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడంటాడు. అదే ఇతర
పార్టీలకు సంబంధించిన అధినాయకులు ఏమాత్రం తడబడబడ్డా మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి అని మాట్లాడతాడు. నేను అడుగుతున్నాను, అంటే నేను ఇంత పెద్ద పెద్ద డైలాగులు చెప్పలేను, ఎందుకంటే ఆత్మ పరిశీలన చేసుకో జర్నలిస్టు, నువ్వు ఇలా మాట్లాడకూడదు జర్నలిస్ట్ అని చెప్పను. అంత పెద్ద డైలాగులు కూడా మనోడికి ఎక్కవు, ఎందుకంటే మనోడు పనికి ఆహార పథకం కింద ఫిక్స్ అయిపోయాడు. అంటే నెల నెల ఆమ్యామ్యాల కోసం ఆత్మవంచనను ఆత్మ పరిశీలనలు ఎప్పుడో చంపేసి బొందబెట్టి పాత్ర పెట్టేసి హ్యాపీగా చెమట దుడుచుకుంటూ కక్కుకుంటూ ఆవలింతలు తీస్తూ వీడియోలు చేయడం, రోజుకు గంటకు 30-20-30 వీడియోలు పెట్టేస్తూ ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్న ఈ జర్నలిస్టుకు ఆత్మ పరిశీలన అనేది ఒక పెద్ద డైలాగ్ లాంటిది. అందుకే ఇతన్ని మీరు గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు నమ్మకండి, ఇతను ముసుకేసుకున్న ఒక పనికి ఆహారం పథకం కింద అమ్ముడుపోయిన ఒక జర్నలిస్టు. దయచేసి ఇతను మీరు గుడ్డిగా నమ్మి అతను ఏదో అద్భుతాలు చెప్తున్నాడు, చాలా న్యూట్రల్గా మాట్లాడుతున్నాడేమో, ఇతను ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ ఇతనేదో అంటే ఇతను ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తున్నాడంటే అవతలి వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఏదో గొప్పవాళ్ళు అని మీరు గుడ్డిగా నమ్మిండ్రంటే మీరు ఉప్పులో కాలేసినట్లే.